నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల ఎస్ఐగా జి వీరేంద్రబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు, పూలమాలలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం వీరేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నుంచి తోటపల్లి గూడూరుకు రావడం జరిగిందన్నారు. మహిళల రక్షణ, గంజాయి నిర్మూలనతో పాటు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. మండలంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నా పేరు వీరేంద్ర బాబు. నేను గోరవల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇందుకూరుపేట పిఎస్ నుంచి బదిలీపై ఈరోజు డ్యూపీ గ్రూప్ పిఎస్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన కొత్త గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్, ప్రియారిటీస్ ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా గంజాయి, అదేవిధంగా మహిళల యొక్క భద్రత, రెండింటి మీద మేము ముఖ్యంగా ఫోకస్ చేస్తాము. అదేవిధంగా మండలంలో వ్యక్తి మండల ప్రజలకు ముఖ్యంగా ఎవరైనా సరే శాంతి భద్రత విఘాతం కలిగించకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అటువంటి చర్యలు ఎవరైనా విఘాతం కలిగించే చర్యలు మా దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.